పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే తొలగించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రేణుక, ఎర్ర అఖిల్, కొల్లూరి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. पार्टी आध्र्यन मोडी दिष्ट दहन जो दी कारण भारत देश पट भारत प्रजल पट मोडी असरी प्रजा व्यतिरेक विधान व्यतिरेक पोरा पीजु मोडी दिष्ट दहन चवर की చిన్న పిల్లలు దాగేటువంటి చిన్న పిల్లల కండి ముసలి వరకు దాగేటువంటి పాలు పాల ఉత్పత్తులపైన కూడా ఈ రోజు జీఎస్టీ ని విధించడము సిగ్గుసేటు. అదే విధంగా పిల్లలు చదువుకునేటువంటి విద్యార్థులు చదువుకునేటువంటి బలపాలు పుస్తకాలు పెన్నులు తదితర సామాగ్రిపైన కూడా ఈ రోజు మోడీ జీఎస్టీ ని ఉపయోగించాడు. నిత్యావసరాలమే జీఎస్టీ ని ఉపయోగించాడు. ఒక పక్క దేశంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు భరించలేకపోతా ఉంటే ఈ రోజు సామాన్యుల పైన జీఎస్టీని విధించి భారతదేశ ప్రజల్ని బతకలేని పరిస్థితిని కల్పిస్తా ఉన్నాడు మోడీ. సామాన్యుని దోసుకొని అంబాని ఆదరణకు అందనాలు ఎక్కిస్తున్నాడు. పేదల కడుపు కొట్టి ఉన్నతమైన వర్గాల కంటే కార్పొరేట్ శక్తులకు అంటగడతా ఉన్నాడు. తాకిని కొట్టి గద్దెగా పెట్టినట్టు ఒక బతకలేని బడుగు జీవుల బతుకుని నాశనం చేస్తూ వాళ్ళ జీవన విధానాన్ని చిందరం చేస్తూ ఈ రోజు మోడీ తన నియంతృత్వ విధానాలతోటి కార్పొరేట్ బడా కార్పొరేట్ వ్యవస్థలకు భారతదేశాన్ని తాకట్టు పెట్టాలని చూస్తూ ఉన్నాడు. మోడీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తాము. తన విధానాలు మార్చుకోకపోతే ప్రజల్ని సమీకరించి భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాబంధ సూర్యాపేట జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తూ ఉన్నాము. మోడీగానైనా తన పద్ధతుల్ని మార్చుకొని తన నియంతృత్వ విధానాలని మార్చుకొని ప్రజలకు అనుకూలంగా చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నాము.